హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాసివడి కిచెన్ రోజు మన ఛానల్లో కాజు మష్రూమ్ మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలి అనే విధానాన్ని మీ ముందుకు తీసుకొచ్చేస్తున్నానండి చాలా సింపుల్గా చాలా చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్లే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ని కొత్తగా ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటారా రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసేయండి పక్కనే బెల్ కూడా ఉంటుంది దాన్ని కూడా క్లిక్ చేసేయండి ఓకేనా ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక మూడు టమాటా ముక్ టమాటాలని కట్ చేసుకొని ఇలా పీసెస్ లాగా వేసుకోవాలి ఇంకా ఒక వెల్లుల్లిపాయ వెల్లుల్లి రెబ్బలు అల్లం ముక్కలు మూడు యాలికలు ఒక ఐదు లవంగాలు వేసుకొని ఇంకా పచ్చిగా పచ్చి జీడిపప్పు ఉంటే పచ్చి జీడిపప్పు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి లేదు అంటే మనం నానపెట్టి జీడిపప్పు వేసుకోవాలి వేసుకొని ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక కప్పు పెరుగు కూడా వేసుకోవాలి ఇంకా ఒక హాఫ్ టీ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసుకొని బాగా ఫైన్గా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్పై ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందుగానే కట్ చేసి పెట్టుకున్న శుభ్రం చేసి పెట్టుకున్న ఈ మష్రూమ్ ముక్కల్ని కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇంకాస్త జీడిపప్పు జీడిపప్పులను కూడా నానపెట్టకుండా ఓన్లీ మామూలు పొడి జీడిపప్పులు అయితే వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ అనేది దిగుతుందండి మష్రూమ్లో కొంచెం వాటర్ ఉంటుంది కదా దానిలోంచి వచ్చే వాటర్ ఉంటుంది కదా మొత్తం తీసి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో కాస్త ఆయిల్ వేసి సన్నగా తరిగిపెట్టిన ఒక రెండు ఉల్లిపాయలు కట్ చేసి ఇలా వేసుకోవాలి వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత చూసారా మనకి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇందులో కొద్దిగా పసుపు రుచికి సరిపడా కారం కూడా వేసుకోవాలి గరం మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి ఇంకా సాల్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ స్పైసెస్ అన్నీ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగానే మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి చూసారా గ్రేవీ అనేది మనకి చాలా బాగా రెడీ అయిపోయింది కదా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా ఉడికించుకున్న తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న కాజు ఇంకా మష్రూమ్ కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఇలా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్న తర్వాత మరో ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకొని బాగా ఉడికించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకుంటే మనకి గ్రేవీ అనేది దగ్గర పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఇలా మొత్తంగా కలుపుకొని పైన మూత పెట్టేసుకుందాం ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే సరిపోతుందండి ఎక్కువైతే ఏం అవసరం లేదు మనకి ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఇంకా మొత్తం కలుపుకొని లాస్ట్లో కొంచెం కొంచెం నిమ్మకాయ రసం ఒక నిమ్మ చెక్క అయితే సరిపోతుందండి ఒక నిమ్మ చెక్క రసం మొత్తం కూడా వేసుకొని కొద్దిగా నెయ్యి నెయ్యి కూడా లాస్ట్లో యాడ్ చేసుకొని బాగా కలుపుకొని ఇంకా కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకొని మనం రైస్ రోటీ పుల్కా ఎందులోకైనా చాలా చాలా బాగుంటుందండి ది బెస్ట్ కర్రీ అని చెప్పుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉంది అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా ఇంకా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే నేను పెట్టే ప్రతి వీడియోస్ కూడా మీకు అందుబాటులో ఉండాలి అంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఓకేనా బాయ్